నమస్కారం. సీకే న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నాయకులు సీకే బాబు. మళ్లీ అధికారం టీడీపీదేనని ఆకాంక్ష వెలిబుచ్చిన సీకే బాబు. గర్భిణీ స్త్రీలు సులభ ప్రసవం అయ్యేలా ప్రభుత్వ డాక్టర్లు శ్రద్ధ వహించాలి. జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్ సరళమ్మ. రైతులు పండించే పంటకు ధర రైతే నిర్ణయించే రోజులు రావాలి. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మలేరియా రహిత జిల్లాగా చిత్తూరును తీర్చిదిద్దడమే లక్ష్యం. జిల్లా మలేరియా అధికారిని డాక్టర్ హుస్సేనమ్మ. వార్తల వివరాలు. తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బుధవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆకాంక్ష వెలిబుచ్చారు. చంద్రబాబు నాయుడు మాత్రమే దేశంలో ఓ విజన్ ఉన్న నాయకుడని సీకే బాబు ప్రశంసించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీపై క్షేత్రస్థాయిలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మెజారిటీ స్థానాల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందా లేక కొత్త పార్టీ అధికారంలోకి వస్తుందా అన్న ఊహాగానాలు అధికమయ్యాయి. అయితే తెలుగుదేశం పార్టీ సీనియర్లు మెజారిటీ సర్వేలు మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ఆశాభావం వెలిబుచ్చారు. చంద్రబాబు నాయుడు మాత్రమే దేశంలో విజన్ ఉన్న నాయకుడని సీకే బాబు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాంధీ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ టి చెంగళరాయ నాయుడు, నెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలు సులభ ప్రసవం అయ్యేలా ప్రభుత్వ డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్ సరళమ్మ పిలుపునిచ్చారు. బుధవారం తల్లి సురక్ష కార్యక్రమంపై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రసవ మరణాలు తగ్గించడమే లక్ష్యంతో డాక్టర్లు ముందుకెళ్లాలని ఆమె సూచించారు. గర్భిణీ స్త్రీలు పెయిన్లెస్ డెలివరీ లక్ష్యంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం తల్లి సురక్ష. ఎన్టీఆర్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించే గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభ ప్రసవం కావాలన్నదే తల్లి సురక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రిలోని గైనకాలజిస్టు వైద్యులకు సులభ ప్రసవం చేస్తే 14,000, కత్తిరిస్తే 8,000 రూపాయల ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. ఈ ప్రోత్సాహకాలు అందజేయడంతో వైద్యులు రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీంతో తల్లి సురక్ష కార్యక్రమంపై బుధవారం జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్ సరళమ్మ డాక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సౌజన్యంతో తల్లి సురక్ష కార్యక్రమంపై డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించేలా డాక్టర్లు వైద్య సేవలు అందించాలన్నారు. లేని పక్షంలో సంబంధిత డాక్టర్లపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి కార్పొరేట్ ఆసుపత్రిని తలపించేలా పరిశుభ్రత పాటించాలన్నారు. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వైద్యులు వినియోగించుకోవాలన్నారు. అలాగే కంటి విభాగం డాక్టర్లు, చర్మ వ్యాధి నిపుణులు తమ సేవలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. అదేవిధంగా వేసవరీత్యా ప్రతి వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచి వడదెబ్బ లక్షణాలపై ప్రజలను చైతన్యవంతులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ హర్షవర్ధన్, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో సేఫ్ డెలివరీస్ ఇంప్రూవ్ చేస్తూ ఇంకా ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ మెయిన్ కాన్సెప్ట్. అంతకుముందు తల్లి సురక్ష ప్రోగ్రామ్ అనేది మామూలుగా ఈ మిగతా డిపార్ట్మెంట్ ఎన్టీఆర్ వైద్య సేవలో ఇది ఏమిది కోఆర్డినేట్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే 8,000 నార్మల్ డెలివరీకి, సి సెక్షన్కి 14,000. అంటే ఇది నాట్ ఫర్ ద పేషెంట్స్, ఇది డాక్టర్స్కి డాక్టర్ వైద్య సిబ్బందికి ఇస్తున్నారు అనమాట ఇన్సెంటివ్. ఇది జస్ట్ లైక్ అంతకుముందులాగా ఎన్టీఆర్ వైద్య సేవలు అదర్ ఆపరేషన్స్ ప్రొసీజర్స్కి ఇచ్చేవాళ్ళు కదా, హెర్ని ఆపరేషన్స్ ఇలా చేసినా, ఇంకా ఆర్థోపెడిక్స్ ఏ కేసెస్ చేసినా ట్రామా కేసెస్కి, అలాగా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న కేసెస్ లాగానే ఇది ఎంసీహెచ్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేయడానికి, ఆ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ ఇంప్రూవ్ చేయడానికి డాక్టర్స్కి ఇన్సెంటివ్గా ఎంకరేజింగ్గా ఇది పెట్టిన ప్రోగ్రామ్ పెట్టి తల్లి సురక్ష ప్రోగ్రామ్ పెట్టారు. సో ఇది మన జిల్లాలో ఉన్న ఆల్ సిఎస్సి
ఈవెన్ పిఎస్సీలో కూడా నార్మల్ డెలివరీ చేస్తే ఆ డాక్టర్కి ఆ స్టాఫ్ నర్స్కి ఆ ఉన్న సిబ్బందికి కొంత అమౌంట్ వస్తుంది అనమాట. అది నార్మల్ డెలివరీ 8,000, సీజర్లకి అయితే 14,400 ఇస్తున్నారు. అది ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టి ఉన్నారు. సో ఈ ప్రోగ్రామ్ ఇంప్రూవ్ చేయడం ద్వారా ఏంటంటే ఎంసీఎస్ సర్వీసెస్ ఇంప్రూవ్ అవుతాయి. మన దేశంలో రైతులు పండించే పంటకు ధర రైతులే నిర్ణయించే రోజులు రావాలని, రైతు మరణాలపై 3,500 మందిపై సమీక్షిస్తే వ్యవసాయంతో పాటు పాడి పశు సంపద లేని వారే పాడి కట్టారని తెలిందని, పాడి పశువుల పెంపకం ప్రతి రైతు చేపట్టాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయ 8వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకు, కులపతి హోదాలో విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్కు, జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న, ఎస్పీ అన్బురాజన్, ఉప కులపతి డాక్టర్ వై హరిబాబు, ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వల్లభనేని దామోదర్ నాయుడు ఘనస్వాగతం పలికారు. ఈ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, చదివిన విద్యకు, గురువులు అందించిన శిక్షణకు విద్యార్థులు పట్టాలు పతకాలు అందుకుంటున్నారని, తల్లిదండ్రులను, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులను ఎన్నడూ మర్చిపోరాదని సూచించారు. అలాగే మన సంస్కృతికి విలువలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు చేస్తున్నామని, అయితే ప్రతి వస్తువు ధర ఆ కంపెనీ నిర్దేశిస్తున్నదే కానీ రైతు మాత్రం తాను పండించిన ధరను నిర్ణయించలేని పరిస్థితి నేడు ఉందన్నారు. గతంలో వ్యవసాయంలో రైతులు నష్టపోతే పాడి పశువుల పెంపకం వల్ల ఆ నష్టాన్ని సరిచేసుకునేవారని, గతంలో ప్రతి రైతు ఇంట సహజీవనం చేసే విధంగా పశువులు, గొర్రెలు, ఆవులు పెంచేవారన్నారు. నేడు అది లేదని, అందుకే రైతులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులు ఆలోచించి నాటి రోజులను గుర్తు చేసుకుని వ్యవసాయంకు తోడు పశు సంపద పెంచాలని పిలుపునిచ్చారు. అందుకు వెటర్నరీ విద్యార్థులు ముఖ్య పాత్ర వహించాలని సూచించారు. కులపతి మరియు రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ, పశువులు, జంతు ప్రాణుల పట్ల కరుణ సానుభూతితో మెలగాలని వెటర్నరీ గ్రాడ్యుయేట్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్, వేదిక యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ సన్నిధానం సుదర్శన్ శర్మ, పశు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీనివాసరావు, డీన్ డాక్టర్ చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇట్ ఈస్ సెడ్ దట్ ద క్యాటిల్ వెల్త్ ఇస్ నేషనల్ వెల్త్. మన జీవన విధానంలో ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు సాగించిన పద్ధతి ఏదైతుందో, ప్రతి కుటుంబానికి కూడా కొద్దో గొప్ప పశు సంపద ఉండేది. పశు సంపద ఉంటేనే ఆ ఇళ్ళు కలకలలాడుతూ ఉండేది. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, నేను మా తాతగారింట్లో పెరిగితే గొర్రెలు, మేకలు, ఎరువులు, ఎద్దులు, ఆవులు, అలాగే గేదెలు ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉండేవి, అంటే కొట్టాల్లో ఇంటి ముందు ఉండేవి. వాటితో కలిసి కాపురం చేసేవాళ్ళం. ఎంతో సంతోషంగా ఉండేది, ఎంతో ముచ్చటగా ఉండేది, సంపద కూడా మరింత పెరిగేది. ఒకవేళ పంట నష్టం వచ్చినా వీటి వలన వచ్చే ఆదాయం ఏమవుతుందో దాన్ని సమతూకం చేసేది, ఇబ్బంది లేకుండా చేసేది. ఆ రోజుల్లో పల్లెటూరు కడకళ్ళాడుతూ ఉండేవి. దానికి ఒక ప్రధాన కారణం పశు సంపద. కానీ ఇవాళ క్రమేపీ ఆ పశు సంపద అంతరించిపోతూ ఉంది. మనందరం కూడా తిరిగి మళ్ళా పశు సంపదను పునరుద్ధరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఏ రంగం ఏ పని చేసినప్పటికి కూడా ఎవరు దేనికి నామూషి చెందవలసిన అవసరం లేదు. ఈ మన చరిత్ర చూస్తే, మన పురాణాలు చూస్తే పశువులకు, జంతువులకు ఎంత ప్రాధాన్యత ఇస్తాయో మనకు అర్థమై ఉంటుంది. మలేరియా రహిత జిల్లాగా చిత్తూరును తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు జిల్లా మలేరియా అధికారిని హుస్సేనమ్మ పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ మలేరియా దినోత్సవం కార్యక్రమం అమలుపై మీడియాతో మాట్లాడారు. మలేరియా అంతం నాతోనే మొదలు అనే నినాదంతో మలేరియా వ్యాధిపై దండయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. భారతదేశంలో అత్యంత ప్రాణాంతకమైన వ్యాధుల్లో మలేరియా వ్యాధి ఒకటి. ఆడ అనాఫిలాస్ దోమ వల్ల సంక్రమించే మలేరియా వ్యాధి త్వరగా వ్యాప్తి చెందుతుంది. రక్తహీనత కలిగిన వారు ముఖ్యంగా మలేరియా వ్యాధి సోకి అసువులు బాసిన సందర్భాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని జిల్లా మలేరియా విభాగం విశేషంగా కృషి చేస్తున్నట్లు జిల్లా మలేరియా అధికారిని డాక్టర్ హుస్సేనమ్మ పేర్కొన్నారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె ప్రసంగించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మలేరియా అంతం నాతోనే మొదలు అనే నినాదంతో చైతన్య ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మలేరియా రహిత జిల్లాగా చిత్తూరు జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆమె వివరించారు. అలాగే గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.
అలాగే తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు రాకుండా వారానికి ఒకసారి వేప చెట్టు బెరడు పొగ వేయాలన్నారు. అలాగే ఆవు పేడ కళ్ళాపు ప్రతి ఇంటా చల్లాలని సూచించారు. అదేవిధంగా దోమకాటకు గురి కాకుండా దోమతెరలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇంటి లోపల బయట నీటి నిల్వలు లేకుండా తగిన జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్లు నరసింహులు, నిర్మలమ్మ, శాంతమ్మ, మునిరాజ, రామ్మోహన్, సునీత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా మరియు మెదడు వాపు వాదులంటే ముఖ్యంగా మనకి ఎక్కువగా మన కేసులు రావడం అనేది జరుగుతూ ఉంది. ఇక దోమలు మనకి ఎక్కడంటే ఎక్కడ కాకుండా మన ఇంటిలో కానీ మన ఇంటి ఆవరణంలో కానీ ముఖ్యంగా ఈ యొక్క దోమలు అనేటివి అభివృద్ధి చెందుతాయి. ఇక దోమలు అనేటువంటి ముఖ్యంగా చేసి మన పరిసరాలు ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్, వర్షం వచ్చినప్పుడు ఏమైతే మనకు బయట ఉంటాయో పాత టైర్స్ కానీ, కొబ్బరి బొండాలు, నెక్స్ట్ తొట్లు, నెక్స్ట్ గాజు సీసాలు అండ్ పూల కుండీలు అటువంటి వాటిలో మనకి బయట ఉన్నప్పుడు వర్షం పడి అక్కడ వచ్చేసి మనకి దోమ అనేది అభివృద్ధి చెందడం అనేది జరుగుతూ ఉంది. ఇక దోమ అభివృద్ధి చెందిన తర్వాత మనకి దానికి ఆహారం కావాలంటే ఖచ్చితంగా మానవుడిని కుట్టడం జరుగుతుంది. కుట్టినప్పుడు తనలో ఉన్నటువంటి ఆ యొక్క పారాసైట్ అనేటువంటిది మానవుడిని కుట్టినప్పుడు ఆ యొక్క వ్యాధి లక్షణాలు అనేటువంటి 10 నుంచి 14 రోజులు అంటే ఆ స్పీసీస్ను ఆధారంగా చేసుకొని ఆ యొక్క పేషెంట్కి ఆ యొక్క వ్యాధి లక్షణాలు అంటే మనకు బయటపడడం జరుగుతుంది. ముఖ్యంగా మలేరియా యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే చలి, వణుకుతో కూడినటువంటి జ్వరము, చెమటలు పట్టడము, రోజు మార్చి రోజు మనకి జ్వరం రావడము, తలనొప్పి, బాడీ పెయిన్స్, ఇవన్నీ కూడా మనకి లక్షణాలు ఉన్నాయి. స్థానిక పుణ్యమ్మన్గుడి వీధిలోని వీరాంజనేయ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు పుష్పపల్లికి సేవతో మంగళవారం ఘనంగా ముగిసింది. ఆలయ నిర్వాహకులు ముందుగా సీతారాముల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం సీతారాముల వారు పుష్పపల్లకిపై నగర పురవీధుల్లో ఘనంగా ఊరేగారు. మానవ జీవన విధానం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మానవ అవతారం ఎత్తి ప్రజలకు రుచింపచేసిన ధర్మ చక్రవర్తి శ్రీరామచంద్రమూర్తి. ధర్మాన్ని 4 పాదాలపై నడిపించిన పురుషోత్తముడు కూడా శ్రీరాములే. శ్రీరామ అంటే సకల పాపాలు తొలగుతాయని గరుడ వాక్యం చెబుతోంది. అంతటి ఆదర్శ పురుషుని వార్షిక బ్రహ్మోత్సవాలు స్థానిక వీరాంజనేయ స్వామి ఆలయంలో దేదీప్యమానంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం శ్రీరాముల వారి పుష్పపల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ పండితులు శాస్త్రోక్తంగా స్వామివారికి విశేషంగా పుణ్యజలాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పూజలు నిర్వహించారు. అనంతరం సీతారాముల వారు పుష్పపల్లకిపై వేంచేపు చేసి నగర పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగారు. Thank you.
సమస్యలన్నింటినీ తీర్చలేదనే కోపంతో ఆదివారం రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో భార్యపై భర్త దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో చికిత్స పొందుతూ భార్య పద్మ ఇవాళ మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. యాదమరి మండలం పీసీకండిగ గ్రామానికి చెందిన పద్మ తన కుమార్తెకు ఆరోగ్యం బాగాలేనందున చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఇదిలా ఉండగా ఈ నెల 21వ తేదీ రాత్రి ఆసుపత్రిలో ఉన్న తన భార్య పద్మ తన కోరిక తీర్చాలని నందయ్య కోరాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. కొంత సమయం తర్వాత మళ్లీ నందయ్య బాగా తాగి వచ్చి తన భార్యను బలవంతంగా ఆసుపత్రి టెర్రస్ పైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పద్మను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ కేసులో నందయ్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 2.5 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందింది. దీంతో పోలీసులు ఈ కేసును హత్య కేసుగా మార్పు చేస్తున్నట్లు 2 టౌన్ సిఐ వెంకట్ కుమార్ పేర్కొన్నారు. వార్డులోకి పోయి ఆమెను బలవంతంగా ఈ హాస్పిటల్ యొక్క టెర్రస్ పైకి పోవడానికి మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల పైకి తీసుకెళ్ళి ఆమెను తన శారీరక వాంఛను తీర్చమని చెప్పేసి బలవంతం చేయగా ఆమె తిరస్కరించడంతో తను కోపోద్రోక్తుడై ఆమెను ఉచ్చరహితంగా కొట్టడం జరిగింది. కొట్టి మెడకు చీరతో చీరను చుట్టి లాగడం వల్ల ఆమె ఆపాస్మరణ స్థితిలో వెళ్ళిపోయింది. ముగ్గురు నుండి బాగా రక్తస్రావం కూడా జరిగింది. ఈ మధ్యలో ఆమెను అంటతో గొడవ పడుతుండగా చిన్న కూతురు గంగోత్రి పోయి చూసింది. ఇట్లా తల్లిని కొడుతూ ఉండగా వాదాడుతున్నారు ఇద్దరు. వాదాడుతుంటే అమ్మాయిని నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోను, జమ్రా దగ్గరికి వెళ్ళిపోమని చెప్పేసి చెప్పి పంపడం జరిగింది. తర్వాత 22/4/2019 తెల్లవారుజామున ఈ గంగోత్రి అమ్మాయి బుధవారం రాత్రి ముంబై ఎక్స్ప్రెస్లో పుత్తూరు రైల్వే పోలీసులు 48 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై నుంచి ముంబైకి వెళ్లే ముంబై ఎక్స్ప్రెస్లో గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద పెద్ద సంచులతో ప్రయాణిస్తుండగా పుత్తూరు రైల్వే పోలీసులు సందేహంతో వారిని విచారించారు. వారి వద్ద దాదాపు 48 కేజీల వెండి వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. వారు బిల్లులు సక్రమంగా చూపని కారణంగా వెండి వస్తువులతో పాటు వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న వెండి వస్తువుల విలువ దాదాపు 15 లక్షలు ఉంటుందని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సురేష్ మీడియాకు వివరించారు. ఈ వెండి వస్తువులు తరలిస్తున్నవారు సుమీర్ సింగ్ గణపతి అని పేర్కొన్నారు. அதாவது டென்னிஸ் கார்ட் போய் தான் ஃபஸ்ட்டு பண்ணுறாங்க. அவங்க எல்லாம் ஹிந்தி காரங்கனால சார் அதை விசாரித்த போது அவர்கிட்ட பில் இருந்தது. பில் வந்து கையில் எழுதப்பட்ட பில், ஒரு பிரிண்டட் பில்லாம் இல்லை. சந்தேகத்தின் பேரில் வந்து அவங்கள குத்தூர் இன்னொரு நபரும் அதே அந்த சில்வர் சம்மந்தப்பட்ட இன்னொரு நபர் பை ரோடில் வச்சுருந்தார். மொத்தம் 3 பேக், ஷோல்டர் பேக்கில் 3 ஷோல்டர் பேக்கில் இருந்த வெள்ளி ஐட்டங்கள் தோராயமாக 48 கிலோ, அதனுடைய மதிப்பு வந்து 15 லட்சம் ரூபாய்க்கு. இது உங்கள் டேக்ஸ் சரியாக செய்யலை அப்படிங்கிற ஒரு சந்தேகத்தின் பேரில் நாங்கள் இன்றைக்கி புத்தூரில் உள்ள சிடிஓ ஆஃபீஸுக்கு விவரம் தெரிவித்து அந்த அதிகாரிங்க சோதனை பண்ணிட்டு இருக்காங்க. இப்போ இதனுடைய முழு விவரம் அவங்க என்ன செய்கிறாங்க கடைசியாக தெரியும். భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 8వ ఆరాధనోత్సవం గిరింపేట సత్యసాయిబాబా సేవా మందిరంలో బుధవారం ఘనంగా జరిగింది. బుధవారం ఉదయం 5:20కి ఓంకారం, సుప్రభాతం, 6 గంటలకు స్వామివారి పల్లక సేవ, మహానగర సంకీర్తన కార్యక్రమాలు జరిగాయి. 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక అభిషేకాది పూజలు జరిగాయి. అనంతరం 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేక వైద్య చికిత్సా శిబిరం నిర్వహించారు. ఇందులో హోమియో డాక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం వేదం కార్యక్రమం, భజన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా సద్గురు ఆశ్రమ వాసులకు, సంతపేట మాతృ సంస్థ ఆశ్రమ వాసులకు, డేనియల్ లెప్రసీ సెంటర్ ఆశ్రమ వాసులకు, అలాగే రోషీ గార్డెన్లోని ఆశ్రమ వాసులకు అన్నప్రసాద వితరణ గావించారు. సాయంకాలం 6 గంటలకు వేదపఠనం, 6:30 నుంచి 7:15 వరకు భజన కార్యక్రమాలు జరిగాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నాయకులు సీకే బాబు, మళ్లీ అధికారం టీడీపీదేనని ఆకాంక్ష వెలిబుచ్చిన సీకే బాబు. గర్భిణీ స్త్రీలు సులభ ప్రసవం అయ్యేలా ప్రభుత్వ డాక్టర్లు శ్రద్ధ వహించాలి, జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్ సరళమ్మ. రైతులు పండించే పంటకు ధర రైతే నిర్ణయించే రోజులు రావాలి, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మలేరియా రహిత జిల్లాగా చిత్తూరును తీర్చిదిద్దడమే లక్ష్యం, జిల్లా మలేరియా అధికారిని డాక్టర్ హుస్సేనమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.